జమ్మూ కాశ్మీర్లో తుది విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ పూర్తయింది. ఈరోజు మూడవ విడత పోలింగ్ జరుగుతుంది. మొత్తం 90 స్థానాలు ఉన్నటువంటి కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఈరోజు 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది. గత రెండు విడతలలో కూడా ఎక్కువగా మహిళలే ఓటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈ విడత పోలింగ్ అయిన తర్వాత ఈ నెల 8వ తేదీ కౌంటింగ్ జరిపి విజేతలను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. 8వ తేదీ కౌంటింగ్ అయితే జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. అలాగే కౌంటింగ్ మీద రకరకాలైనటువంటి ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయని, అవేవి నమ్మవద్దని, ప్రతి రౌండ్కి అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లన్నీ ఎంత మెజారిటీతో ఉన్నారనేటువంటిది స్పష్టంగా ప్రజలకు తెలియజేయబడుతుందని, కాబట్టి ఎవరు అపోహలకు పోవద్దని, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేసింది.